తెలంగాణలోని బీసీలకు ముందస్తుగా 50,00,000 రూపాయల రుణం అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. ఆగస్టు 1 నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు అందించనున్నట్లు ఆ వార్తలోని ముఖ్యాంశం. బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాలు ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముందస్తుగా 50,00,000, 1,00,000 సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బీసీ మంత్రుల బృందం ఈ అంశంపై చర్చించి సీఎం కేసీఆర్ కు ఆమోదానికి పంపింది. ముఖ్యమంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో దరఖాస్తు చేసుకున్న వారికి రుణం మంజూరు చేసేందుకు బీసీ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్లకు సుమారు 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,00,000 నుంచి 12,00,000 విలువైన యూనిట్లు ఉన్నాయి. ముందస్తుగా చిన్న యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు ముందుగా పేర్కొన్న యూనిట్ను మార్చుకునేందుకు బీసీ కార్పొరేషన్ అవకాశం కల్పించనుంది. ఓబీఎం ఎంఎస్ వెబ్సైట్ ద్వారా మార్చుకోవచ్చునని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొదటి విడతలో భాగంగా చిన్న యూనిట్లకు రుణాలను 1 అగస్టున సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 2 విడతలో 2,00,000 నుంచి 12,00,000 యూనిట్లను దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపినట్లు ఆ వార్త ముఖ్య సారాంశం.